విద్యార్థి కుంగకురా, విద్యార్థి లొంగకురా, విద్యార్థి జంకకురా. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎవడురా ఓ విద్యార్థి కోట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు? మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితముతో పోరాడిన వాళ్ళే. ఎందుకురా కాసింత చింతకే ఇంతలు అంతగా చితికిపోతావు? నీ మనసులో మలినం నీ తనువులో పిరికిని ఎదురొట్టి నువ్వు ఎదురవ్వును రా, నీకు విజయము నీదేరా. నమస్తే విజయము నీదేరా. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? హనుమాను తీరుగా నీలో శక్తి దాగుందిరా. కోటమి ఒత్తిడి కాదురా, అది విని నేర్పే గుణ పాఠమురా. సాధించే సంకల్పముంటరా, నీ ఆత్మవిశ్వాసమాయుధమురా. ఆటు కోటు దాటితేనే అలలు తరిగి చేరుగదరా, పులి దెబ్బలు తింటేనే రాయి శిల్పముల మారుగదరా. ఆవేదన నీలో ఎంతున్నా అణుచుకోరవో సోదరా, నీ ఆలోచనలో ఒక్క క్షణాన్ని అదుపు చేసుకోరా. నువ్వు బతికి సాధించరా, నువ్వు బతికి సాధించరా. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎవడురా ఓ విద్యార్థి కోట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు? పాట వాళ్ళు సోదరా, పుట్టుకతోనే రానే రాబురా. సాధన శోధనతోనే ఏదైనా సాధ్యము అవుతదిరా. తుంగుబాటుకు భంగపాటుకు ఎన్నడు లొంగకురా. కాళ్ళు లేని అరుణిమ సింహ కను చూపు కందని శిఖర మెట్టర అరుణిమ పోరాటము ముందు ఎవరెస్టే తల వంచెన సోదరా. పదిహేనైనా చైనా జాపా జగతినే జయించరా. లక్షము తోటి లక్షల మందికి ఉపాధి అయినాడురా. అంధుడైన బొల్లా శ్రీకాంతు చరిత్ర ఏందో తెలుసుకో. భరతమాత గర్వించదగ్గ తన పట్టుదలను గుర్తుంచుకో. అంచెలంచెలుగా ఎదిగిపో, అలల వలే నువ్వు సాగిపో. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎవడురా ఓ విద్యార్థి కోట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు? మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితముతో పోరాడిన వాళ్ళే. ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు? నీ మనసులో మలినం నీ తనువులో పిరికిని ఎదురొట్టి నువ్వు ఎదురవ్వునురా, నీకు విజయము నీదేరా. నమస్తే విజయము నీదేరా. విద్యార్థి దశ అనేది మహర్దశ. ఆ విద్యార్థి దశని మీరు
మీ క్షణికావేశంతోని మీ జీవితాన్ని నష్టపోకండి. మీ చేసిన పొరపాటు వల్ల, క్షణికావేశంలో మీరు చేసే ఆత్మహత్య వల్ల మీ తల్లిదండ్రులు ఎంతో మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎందుకు చేసుకుంటున్నావు? ఫెయిల్యూర్ కాని వ్యక్తులు ఎవరున్నారు జీవితంలో? ఎంతో మంది ఫెయిల్యూరు, ఉన్నత శిఖరకంటే ప్రతి వ్యక్తిని చూసుకున్నా ఫెయిల్యూర్ నుంచి వచ్చిన వాళ్ళే. అమితాబ్ బచ్చన్ నుంచి సచిన్ టెండూల్కర్ అనుకోండి, అబ్దుల్ కలాం అనుకోండి, వీరందరూ ఏదో ఒక స్టేజ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. మీరు ఒక సైంటిస్ట్ తీసుకోండి, మనం రాకెట్లని సక్సెస్ఏ చూస్తున్నాము, కానీ ఎన్ని ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆ సక్సెస్ వస్తుంది? అసలు ఒక సక్సెస్ రావాలంటే ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత, ఎన్నో ట్రయల్ చేసిన తర్వాతనే ఆ సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి జీవితంలో ఏ చిన్న విషయానికి ఏదో ఇది అతి చిన్న విషయము, 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆ ఇంజనీరింగ్ ఫెయిల్ కావడంలో ఏముంది, ఏమవుతుంది మనకు? దాని ఎందుకు ఫెయిల్ అయినా ఒకసారి అనలైజ్ చేసుకొని దాంట్లో నుంచి బయటకు రండి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. ఓన్లీ కాన్ఫిడెన్స్తో ఉండండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ బీ, అంటే స్ట్రాంగ్గా ఉండండి. డెఫినెట్గా మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.